నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అంటే గనక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అందరూ కూడా ప్రేమాభిమానాలు చూపించేటటువంటి వ్యక్తి ఎవరు అంటే వంగవీటి మోహన్ రంగ. అసలు వంగవీటి మోహన్ రంగ అనేటటువంటి పేరుకు సంబంధించి చూస్తే ఎందుకు అంత దేశవ్యాప్తంగా ప్రజ్వరిల్లింది? ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఈ పేరు తెలియని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బాధిత ప్రజానీకం ఉంటారో, ఎవరైతే సమస్యల్లో ఉండేటువంటి ప్రజానీకం గతంలో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఆపన్నాస్తం అందించేటటువంటి వ్యక్తిగా, అండగా నిలిచేటటువంటి వ్యక్తిగా కూడా పేరుంది. కానీ ఆయన జీవిత చరిత్ర ఎంతమందికి తెలుసు? అసలు రంగాగారు ఎక్కడ పుట్టారు, ఆయన ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, ప్రజా జీవితంలోకి ఆయన ఎందుకు అడుగు పెట్టాల్సి వచ్చింది, ఆయన యొక్క మరణానంతరం ఆయన యొక్క పేరును కొనసాగిస్తూ ఏదైతే సామాజిక వర్గంలోనూ సమాజంలోనూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటిది చూస్తే, ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి సంబంధించి చూసినప్పటికీ రంగాగారి పేరునే ఉపయోగపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి, ఎన్నికలు వస్తున్నాయంటే రంగాగారి పేరు తప్పనిసరిగా మారుమోగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఇదంతా కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు రంగాగారితో పాటు ఏదైతే ఆయన జీవితం కొనసాగించినటువంటి, ప్రజా జీవితం కొనసాగించినటువంటి వ్యక్తి ఆయనే గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, జాతీయ కాపునాడు అధ్యక్షులు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ప్రస్తుతం ఏదైతే రంగాగారి పేరు అనేటటువంటిది దేశవ్యాప్తంగా కూడా కాపు సామాజిక వర్గం కావచ్చు, ఇతర బడుగు బలహీన సామాజిక వర్గాలకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం వినిపిస్తున్నటువంటిది, ముందుగా అసలు రంగాగారి జీవిత చరిత్ర చూసుకుంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు, అలాగే మీడియా ద్వారా కూడా చాలామంది కథనాలు ఇచ్చి ఉండొచ్చు. కానీ మీరు అతి సన్నిహితమైనటువంటి వ్యక్తి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పేరును ముందుకు తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం రంగాగారు ఒక జీవిత చరిత్ర గారికి సంబంధించి చూస్తే ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? రంగాగారి గురించి మనం మాట్లాడుకునేటట్లయితే ఇది ఒక గంటలోనో ఒక ఎపిసోడ్లోనో అయ్యేది అయ్యేది కాదు. ఇది సార్, ఇది ఎంత చెప్పుకున్నా మహాభారతం లాంటిది, దాంతో పోల్చలేం. కానీ ఓకే సార్, అంత గొప్ప చరిత్ర రంగాగారి జీవితం. అంటే రంగాగారి అసలు కథ ఈ పేరు మీద నేను రంగాగారితో ఉన్న అనుభవం, ఆయన సాన్నిహిత్యంగా ఉండి ఆయన అబ్జర్వ్ చేసిన విధానాన్ని బట్టి నేను ఒక పుస్తకం కూడా రాశాను. ఓకే సార్. రంగా అసలు కథ అనే స్థితి, ఎందుకంటే రంగాగారు చనిపోయి ఇప్పుడు దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు వయసు ఉన్నవాళ్ళు లేదా 32 సంవత్సరాలు వయసు ఉన్నవాళ్ళు నేను రంగా అంటారు. ఓకే. అంటే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి రంగాగారి. అంటే ఒక పేరున్న మనిషి పేరుని వాడుకుంటే సమాజంలో నేను ఏదో ఉన్నత స్థితికి వస్తానని ఆలోచించేవాళ్ళు ఎక్కువైపోయి ఆ పేరును దుర్వినియోగించేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు ఆలోచించట్లేదు అసలు రంగాగారి వాస్తవ కథని, అసలు కథని తెలుసుకోకుండా మాట్లాడటంతో వాళ్ళకి వాళ్ళు మైనస్ అవడమే కాక రంగాగారికి ఓ చిన్న మచ్చలాగా తయారవుతున్నారు రంగాగారి జీవితంలో. కాబట్టి వాస్తవాలు తెలుసుకోండి. రంగాగారు 1947 జూలై 4వ తారీఖున పాత ఉయ్యూర్ నియోజకవర్గం, ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలంలో కాటూరు గ్రామంలో 5వ వాడుగా జన్మించాడు వంగవీటి సీతారామయ్య, వంగవీటి సావిత్రమ్మ 5వ కుమారుడు. వీరికి ముందు వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి శోభనా చలపతిరావు, వంగవీటి నారాయణరావు, వంగవీటి రాధాకృష్ణ, ఆయనే పెద్దరాధాగారిగా చెప్పబడుతుంటారు. ఓకే సార్. ఆయన తర్వాత వంగవీటి మోహన్ రంగారావు, ఈయనే వంగవీటి రంగ. ముందుగా
రంగా గారి గురించి చెప్పుకోవాలంటే వంగవీడి తండ్రి గారు వంగవీడి సీతారామయ్య సావిత్రమ్మ గారి గురించి చెప్పుకోవాలి. వంగవీటి సీతారామయ్య గారికి మనమంతా శంకరాభరణం సినిమా చూసాం, దాంట్లో ఆ శంకరాభరణం సినిమాలో సోమయాజులు గారికి గుర్రబగ్గి, ఆ గుర్రబగ్గి ఉండేదానికి వంగవీటి సీతారామయ్య గారికి ఆయన ఆ గుర్రబగ్గిలో మన కాటూరు నుంచి బయలుదేరితే ఇటు మన గుడివాడ వెళ్ళడానికి మానికొండ రూట్ వస్తుంది. కాటూరు నుంచి మానికొండ ద్వారా గుడివాడ వెళ్ళి గుడివాడలో కొద్దిగా రంగారి నాన్నగారు ఒక రకంగా జలసా పురుషుడే, దాంట్లో లోతుగా వెళ్ళటం అనవసరం. రంగారికి ముందు, రంగారి మదర్ కంటే ముందు సీతారామయ్య గారికి ఇంకో భార్య ఉండేది, ఆవిడే రంగారి పెద్దమ్మ. ఆవిడ చనిపోవడంతో ఆవిడ చెల్లెల్ని, ఆవిడ చనిపోవడంతో ఈ సావిత్రమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేయటం, ఆయన ద్వారా 5 పిల్లల్లో తీసుకోవటం, సీతారామయ్య గారు హఠాత్గా మరణించడంతో పిల్లల పోషణార్థం సావిత్రమ్మ గారు విజయవాడకి చిన్నపిల్లలు ఉండగానే తీసుకొని రావటం, తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చే ముందే ఈ వంగవీటి కోటేశ్వరరావు గారు పెద్ద ఆయన, ఆయన్ని విజయవాడ ముందే పంపించేస్తే ఈయన ఇప్పుడు ప్రస్తుతం మనకి అన్నపూర్ణ థియేటర్ ఉంది విజయవాడలో, దాంట్లో మీసాల రామదాస్ అని ఆయనది కార్ షెడ్ ఉండేది, దాంట్లో థియేటర్ కట్టకముందు దాంట్లో ఈ కోటేశ్వరరావు గారు అక్కడ చేరి మెకానిక్గా జీవితం ప్రారంభించి కారు డ్రైవర్గా యూనియన్ లీడర్గా ఎదిగి మెల్లిమెల్లిగా ఈ వంగవీటి సావిత్రమ్మ తల్లిని పిల్లల్ని తీసుకొని విజయవాడ రమ్మంటే విజయవాడ వచ్చిన తర్వాత మొదటగా విజయవాడలో దుర్గ అగ్రహారం అంటే విజయడేస్ వెనక ప్రాంతంలో కరెంటు సబ్స్టేషన్ ఉండేది, అక్కడ మొదటగా ఒక చిన్న ఇంట్లో విజయవాడలో జీవితం ప్రారంభించి ఎడ్యుకేషన్ విషయంలోకి వచ్చేసరికి మొదటగా ఎడ్యుకేషన్ కొద్దిగా వీక్గా ఉండి ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక చిన్న ఆయన కోటేశ్వరరావు గారికి 4-5 తమ్ముళ్ళైన 3వ తమ్ముడు రాధాకృష్ణ, 4వ రంగగారిని విజయరాజ్ సెంటర్లో బాంబే ఆంధ్ర సైకిల్ షాప్లో ఒక కొత్త సైకిల్ షాప్ అని ఇప్పటికీ ఉంది, అది సొంతలోకి ఉంటుంది, హోల్సేల్ సైకిల్ షాప్, దాంట్లో ఒక సేల్స్ బాయ్ కింద ఏదైనా పదం పెట్టుకోవచ్చు, అక్కడ చేర్చి ఈ రాధా గారిని మటుకు గాంధీనగరం శైలజాతీయ ప్రస్తుతం ఉన్న దానికి ఎదురుగా ఉన్న గోపయ్య సైకిల్ షాప్లో వాళ్ళు బంధువు అవుతాడు. ఆయన దగ్గర ఎన్ని చేర్చటం, ఇక్కడి నుంచి ఇలా జీవితం కొనసాగుతున్న టైంలోనే కోటేశ్వరరావు గారు విజయవాడ ట్యాక్సీ వర్కర్స్ యూనియన్ అని చెప్పి, పాత వాళ్ళందరికీ తెలుసు లక్ష్మీ జనరల్ స్టోర్స్ అని, ఆ దగ్గరలో ఒక కార్ల స్టాండ్ని ప్రారంభించి అక్కడ యూనియన్ యాక్టివిటీస్లు విస్తృతం చేసి ఆయన ఒక కొత్త పందాన్ని ఎంచుకున్నాడు. ఆ పందాలో
చెప్పండి. ఆ కత్తు పందా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీల పేరు మీద కార్మికుల్ని దోచే విధానాన్ని ఆయన ఐడెంటిఫై చేసి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రగతిశీల కార్మిక సంఘం అంటే ఇంచుమించు దాన్ని పోలీసు భాషలో అది నక్సలైట్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక ముద్రేశారు. ఇలా డ్రైవర్లందరూ సమీకరించి ఇలా చేయటం. ఆయన ఏం చేశారంటే ఆయనకి కొన్ని వ్యసనాలు కూడా, ఈ మోటార్ ఫీల్డ్ అంటే త్వరగా వ్యసనాలకి బానిస అవటానికి అవకాశం ఉంది. ఆ విధంగా ఈయన ఎస్ఆర్ఆర్ కాలేజీకి ఎదురుగా కొండ మీద కాపురం ఉండేవాడు. ఆ టైంలో రండి పర్లేదు ఇలా ఈ కార్మిక సంఘం ప్రగతిశీల కార్మిక కార్ డ్రైవర్స్ కార్మిక సంఘం స్టార్ట్ చేయటం, డ్రైవర్స్ అసోసియేషన్ అని. అలా చిన్న చిన్నగా ఒక ట్రెడిషనల్ లాయర్ నాయకుడిగా తయారవుతున్న సమయంలోనే ఈయన మొదటగా విజయవాడ వచ్చి ఎక్కడైతే కారు మెకానిజం కానీ కార్ డ్రైవర్గా జీవితం ప్రారంభించారు మీసాల రామదాస్ గారి చెల్లెలు బేబమ్మనిచ్చి వివాహం చేయటం. ఆ వివాహం జరుగుతున్న టైంలోనే జరిగిన తర్వాత ఈ రాజారంగాలు కూడా మెల్లిగా ఈ కారు ఈ సైకిల్ షాపులు ఇవన్నీ వదిలేసి బస్టాండ్ దగ్గర బస్టాండ్కి మారడం. ఈ బస్టాండ్ దగ్గర మారే క్రమంలో అక్కడ కార్మిక సంఘాలు ఇన్వాల్వ్ అవటం. ఆ కార్మిక సంఘాల్లో కూడా అన్న బంధాలునే తమ్ముళ్ళు కూడా. అంటే సార్ ప్రస్తుతం ఏదైతే ప్రజలందరూ అనుకునేది ఏంటంటే రంగా గారు రాధా గారి యొక్క హయాంలోనే ఈ లీడర్షిప్ కార్మికుల సమస్యల మీద ఫైట్ చేయటం నాయకత్వ లక్షణాలు ఇవన్నీ కూడా రాధా గారి తర్వాత రంగా గారు అనుకుంటున్నారు. అంటే కోటేశ్వరరావు గారి హయాంలోనే ఉద్యమ కుటుంబం వాళ్ళది అసలు రాధా రంగాలకు స్ఫూర్తి కోటేశ్వరం. ఓకే అక్కడ ఎలాగా అన్నగారి ప్రాబ్లంతో బస్టాండ్ దగ్గర కార్మిక సంఘం అక్కడ కార్మికులతో మమేకమై అక్కడే జీవితాన్ని అక్కడి నుంచి ఒక మలుపు తిప్పుకునే ప్రయత్నం జరిగింది. ఓకే అక్కడే అన్నగారు ఆలోచన విధానంతో అక్కడ పనిచేస్తుంటూ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఓకే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ యూనియన్కి అప్పుడు వీళ్ళకి కొద్దిగా అండర్స్టాండింగ్ తేడా వచ్చి ప్రత్యర్థులుగా మారిపోవటం. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు ఈరోజు మనం చెప్పుకుంటున్నా కేసినేని నాని ఓకే నాని వాళ్ళ తాత కేసినేని వెంకయ్య గారు. కేసినేని వెంకయ్య గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద చరిత్ర. స్టీమ్ బస్సులు రైల్వేలో స్టీమ్ ఇంజిన్లు ఉండే ఓకే అలా స్టీమ్ బస్సులు ఉండే ఆ స్టీమ్ బస్సుల నుంచి ట్రావెల్స్ని మెయింటైన్ చేసిన వ్యక్తి ఆయనకి బస్టాండ్ సెంటర్లో ఒక ట్రావెల్స్ కేసీఎన్ ట్రావెల్స్ అని ఉండేది. ఆ కేసీఎన్ ట్రావెల్స్లో ఈ రాధా గారు అక్కడ కూర్చోవటం ఆయనకి ఈ కేసీఎన్ని వెంకయ్య గారు కొద్ది వెనకాల పెద్ద దిక్కుగా అండదండలు కల్పించేవాడు. సరే ఇది మళ్ళీ స్టోరీ మధ్యలో డైవర్ట్ అవుతుంది. ఓకే ఈ వంగవీటి కోటేశ్వరరావు గారు ఇలా జీతం పెళ్ళి జీతం ఇప్పుడు
హఠాత్తుగా ఆరోగ్య పాడవడంతో అప్పుడు కోటేశ్వరరావు గారు ఎలాగంటే ఒక భారీ పర్సనాలిటీగా ఒక మంచి కండ పుస్తకల నాయకుడు రాధారంగాలకి ఈ దౌర్జన్యాలను ఎదుర్కొనే మా ధైర్యాన్ని కల్పించేవాడు కోటేశ్వరరావు. ఓకే, ఆ కోటేశ్వరరావు గారు మాత్వరం కొండ మీద ఉండే టైంలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఉండేది, అంటే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఫెడరేషన్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ స్టూడెంట్స్ యూనియన్, యూనియన్ అంటే కాంగ్రెస్ పార్టీ యూనియన్. విజయవాడలో అప్పట్లో ఎలాగుండేదంటే ఫెడరేషన్ యూనియన్కి ఏదో ఒక రాజకీయ పార్టీ వత్తాస పలికేది. ఓకే సార్, ఫెడరేషన్ అంటే ఇంక మీకు తెలిసిందే ఉంది కమ్యూనిస్ట్ పార్టీ. అవును కదా సార్, దాని సపోర్ట్ దానికి ఉండేది. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ యూనియన్కి సారీ యూనియన్కి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉండేది. అది కూడా ఎన్ఎస్యుఐ, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ పార్టీ ఆ యూనియన్ కింద వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ జరుగుతున్న టైంలో అనేక రకమైన గొడవలు జరుగుతుండేవి. ఆ గొడవల్లో రాను ఏమైపోయిందంటే యూనియన్ ఫెడరేషన్ గొడవలతో విసిగిపోయిన కొంతమంది విద్యార్థి నాయకులు, ముఖ్యంగా చెప్పాలంటే ఎస్ఎస్ మోహన్ కుమార్ అని ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలోనే మరణించాడు, ఆయన నాయకత్వంలో స్టూడెంట్స్ అంతా ఏకమయ్యి ఈ కమ్యూనిస్ట్ పార్టీల గొడవలు, ఈ యూనియన్ గొడవల్లో విద్యార్థుల జీవితాలను విద్యార్థుల జీవితాలు నాశనమైపోతున్నాయి, దీనికి ఎక్కడ పరిష్కారం చూపాలి. ఎందుకంటే అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా ఉండేవంటే ప్రతి చిన్నదానికి హర్తాలు, బంధు, లేకపోతే రిక్షా కార్మికులకి రేట్లు పెంచాలి, లేకపోతే ముఠా కార్మికులకి రేటు పెంచాలి. దీనికి విద్యార్థులకు సంబంధం ఏంటండి అని చెప్పి వాళ్ళ ధర్నా ఉంది, వాళ్ళ బంధు ఉంది, కాలేజీ నుంచి రండి అని విద్యార్థుల్ని ఇలాంటి ఉద్యమాలకి తీసుకురావడంతో స్టూడెంట్స్ అంతా విసిగిపోయి మనం ఈ రెండు పార్టీలు దూరంగా ఇండిపెండెంట్గా మనం ఒక యూనియన్ స్టార్ట్ చేయాలని చెప్పి ఎస్ఆర్ఆర్ ఓల్డ్ స్టూడెంట్సే ఒక యూనియన్ ప్రారంభించడంతో అక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ రెండు పార్టీల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండిపెండెన్స్గా కొంతమంది స్టూడెంట్స్ అంతా ఏకమయ్యి చేస్తున్నట్టు వాళ్ళ మీద దాడులు బిగిన్ చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఒక లక్షణం ఉంది, వాళ్ళ ఇంట్లో నష్టం జరిగినా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు, కానీ యూనియన్ పోతుందండి పై వాళ్ళకి తెగింపు వస్తుంది. ఆ తెగింపుతో ఆ యూనియన్ వాళ్ళ చేతిలో తెచ్చుకోవడానికి మళ్ళీ నరమాదం చేస్తారు. దాంట్లో అనేక సంఘటనలు కూడా జరిగినాయి, అయిన తర్వాత మనం వస్తుంది. అప్పుడు వీళ్ళందరినీ దాడి చేస్తే, స్టూడెంట్స్ని దాడి చేసి కొడితే కాకర్ల హరిప్రసాద్ రకరకాల అప్పుడు కులాలు లేవు. ఓకే సార్, ఈ కాకర్ల ప్రసాద్ అన్న ఒక అమ్మ, ఎస్ఆర్ఆర్ మోహన్ కుమార్ అని బీసీ. ఓకే, ఆర్గనైజ్లో అడుసుమల్ జయప్రకాష్ పనిచేశాడు, ఇలా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. వీళ్ళందరి మీద కమ్యూనిస్ట్ పార్టీలు దాడి చేయడంతో వీళ్ళు షెల్టర్ కోసం ఈ రాధాగారి దగ్గర రావటం, రాధాగారు ఏం చేశారంటే వీళ్ళందరిని కూర్చోబెట్టి మీరు ఇండిపెండెంట్గా ఉండండి, అది యునైటెడ్గా ఉండండి, కాబట్టి ఇవాళ నుంచి మన అసోసియేషన్ పేరు యునైటెడ్ ఇండిపెండెన్స్ యూఏ అని చెప్పి ఫస్ట్ నామకరణం చేసిందే రాధాగారు.
సార్ రాధా గారికి ఎట్లా అంటే స్టూడెంట్స్తో ఎట్లా రిలేషన్ ఏర్పడింది అంటారు, ఆయన ఆయన కాలేజీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వల్ల, లేదంటే ఎట్లా ఆయన ఇప్పుడు కోటేశ్వరరావు గారు చనిపోయిన తర్వాత రాధా గారు ఎలా బయటకు వచ్చారు ఆ సైకిల్ షాప్లో నుంచి వాళ్ళ బంధువుల దగ్గర? కోటేశ్వరరావు గారు ఈ సంఘటన అప్పుడు ఇంకా చనిపోలే సార్. ఓకే, కార్తీక్ కొద్దిగా ఇనాక్టివ్గా ఉన్నాడు, తమ్ముడికి అండగా ఉంటూ ఓకే కొద్దిగా అండగా ఉంటున్నాడు, అండగా ఉండేవాడు. ఓకే, రాధా గారు కోటేశ్వరరావు బతికి ఉన్నంతకాలం ఈ రాధా రంగాల మీద చేయటానికి, వాళ్ళ మీద వాళ్ళ వైపు చూడటానికి కూడా ఏ పార్టీకి లే, ఏ పార్టీ అంటే ఒకటే పార్టీ, అదే సార్ కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీకి ధైర్యం చాలా. ఓకే, అంత తమ్ముడిని అంత కోడి పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలా కాపాడుకుంటూ ఓకే వచ్చాడు. ఈ కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా విజయవాడలో జరుగుతున్న ఉద్యమంలో ఈ కార్మిక నాయకుడిగా రాధా గారు పెరుగుతుండటంతో కమ్యూనిస్ట్ పార్టీలు ఏమో అక్కడ విద్యార్థులను దాడి చేయడంతో ఆ స్టూడెంట్స్ అంతా ఆలోచించి ఏం చేశారు, కమ్యూనిస్ట్ పార్టీని ఎదిరించే నాయకుడు మాకు కావాలి అనే ఒక ఒక చిన్న శ్లోగంతో వాళ్ళంతా ఎస్ఆర్ఆర్ కాలేజీ మా చోరంలో ఉంటే రాధా గారు ఏమో బందర్ రోడ్లో ఉండేవాడు, బస్ స్టాండ్ బందర్ రోడ్డు, వాళ్ళు అక్కడి నుంచి ఎత్తుకుంటూ రాధా గారిని వచ్చి రాధా గారితో మాట్లాడి నాయకులందరం ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో రాధా గారు ఈ ప్రపోజల్ పెట్టడం, అంటే మీకు సంబంధం స్టూడెంట్స్కిను రాధా గారికి సంబంధం అనేది ఓకే యాంటీ కమ్యూనిస్ట్ పార్టీ ఓకే అనే ఒక శ్లోగంతో రాధా గారి దగ్గర రావడం, రాధా గారు వచ్చిన కాడి నుంచి ఆ యూనియన్కి యునైటెడ్ ఇండిపెండెన్స్ అని పేరు పెట్టడం. ఓకే, దానికి స్టూడెంట్స్ అంతా ఏం చేశారంటే నేను వెనకాల ఉంటాను, మీరు మీ యూనియన్ యాక్టివ్స్ మీ స్టూడెంట్స్ యాక్టివ్స్ నాకు అనవసరం, నేను కార్మిక సంఘంలో ఉన్నాను కాబట్టి అది ఇదని చెప్పి ఈయన కొంత దూరంగా ఉంటే విద్యార్థి నాయకులు అంతా లేదు లేదండి మా సంస్థకి మీరే మీ నోటితో నామకరణం జరిగింది కాబట్టి మీరే అధ్యక్షులుగా ఉండాలని చెప్పి అప్పటికి రాధా గారు చెప్పాడు. నాకు ఎడ్యుకేషన్ తక్కువ, లేదు లేదండి ఎడ్యుకేషన్ కాదు, ఇక్కడ మాకు కావాల్సింది మాకు రక్షణ కావాలి, మేము చదువుకుంటున్నాం చదువుకునేవాళ్ళం మాకు రక్షణ కావాలనే ఉద్దేశంతో అప్పుడు రాధా గారు నేను అధ్యక్షుడు చేయటంతో అక్కడి నుంచి ఇంకా మెల్లిగా ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఈ విద్యార్థి రాజకీయాల్లో గొడవలు జరగటం, అప్పుడు విద్యార్థి రాజకీయాలు చెప్పాలంటే ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎన్టీ రామారావు చదివిన కాలేజీ, అప్పుడు ఇంకో విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఎన్ఎస్వి తరఫున మన మాజీ మంత్రి పాలరెడ్డి వెంకటరావు కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీ తెరిపాడు సార్. అంటే విజయవాడలో చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళంతా ఆ కాలేజీ. ఓకే, ఇప్పుడు పివి సింధు ఉంది, పివి సింధు వాళ్ళ తాత ఆ కాలేజీ. ఓకే, అలాగే రకరకాల వ్యక్తులంతా దానికి గొప్ప విజయవాడ గొప్ప వాళ్ళంతా ఆ కాలేజీ తెలియదు. ఓకే సార్, అది ఒక పెద్ద లిస్ట్ అది. ఆ కాలేజీ వేదికగా విద్యకు సంబంధించినటువంటి అంశంలోనూ అలాగే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టినటువంటి ఉద్యమ స్ఫూర్తిని కలిగించినటువంటి వేదిక కాలేజీ ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఓకే, అంటే విజయవాడలో రాజకీయ చైతన్యానికి మూలం ఎస్ఆర్ఆర్ కాలేజ్. ఓకే సార్, ఎందుకంటే ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో కేంద్రంగా బయట కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ ఎంఎస్ఆర్ హోటల్ అని, ఎంఎస్ఆర్ హోటల్ ఎప్పుడు చూసినా ఆయుధాలు ఉండేవి సార్. ఎంఎస్ఆర్ హోటల్ హోటల్ ఆయుధాలు ఏంటండి, అది కేవలం విద్యార్థుల మీద దాడి చేయడానికే. ఓకే, ఫస్ట్ రాధా గారు అదే టార్గెట్ చేశారు, ఆ ఎంఎస్ఆర్ హోటల్ని టార్గెట్ చేశాడు విద్యార్థుల మీద దాడి చేయడానికి, మీకు ఈ హోటల్ అదే ఆయుధాలు ఎందుకు? ఓకే సార్ అన్నప్పుడు రాధా గారి మీద కమ్యూనిస్ట్ పార్టీ దృష్టి ప్రధానంగా పడింది. ఓకే, కానీ ఇక్కడ రాధా గారికి అండగా కోటేశ్వరరావు వెళ్ళాలి అంటూ అలాంటి ఉండటం, అంటే కోటేశ్వరరావు ఎలా ఉండేవాడు అంటే ఆయన బయలుదేరుతుంటే
అతని మిత్రులు స్నేహితులే అందరూ. ఓకే, అన్ని అంచెలు అనే ఇంకో పదం వాడకూడదు. అతని దగ్గర ఒక పెద్ద సైన్యంలాగా బృందం, మా మిత్రమండలి ఉండే. ఓకే, వాళ్ళని చూసి కమ్యూనిస్టు భయపడి రాధా గారిని రంగా గారిని విషయంలో వెనకడుగు వేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే అన్న తర్వాత ఈ ట్యాక్సీ వర్కర్స్కి నేను నడుపుతున్న టైంలోనే ఈయన దగ్గర ఉన్న ట్యాక్సీ డ్రైవర్స్ వాళ్ళందరినీ నక్సలైట్ అని ముద్ర తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం, ఓకే, యూనియన్ని అక్కడ యూనియన్ని నీరుగార్చే ప్రయత్నం చేయటం, దాంతో కొంత ఈయన మానసికంగా కొంత ఇదయ్యి ఆయన షడన్గా ప్రశ్నలకు బనిసై మరణించాడు. నేను ముందే చెప్పాను ఈ విషయంలో. రాజా చలపతిరావు, సారీ, మన వంగవేటి కోటేశ్వరరావు చనిపోయిన తర్వాతే రాధా గారి మీద దాడి జరిగింది. అవునా సార్? ఓకే, అప్పటి వరకు ఆయన అంత గొప్ప చరిత్ర కోటేశ్వరరావుకి. ఓకే, ఆ తర్వాత ఈ కోటేశ్వరరావు తర్వాత ఈ మధ్యకాలంలోనే టెలిఫోన్ ఎంప్లాయీస్ టెలిఫోన్స్లో జాబులు పడితే దీంట్లో ఈ కోటేశ్వరరావు తర్వాత నారాయణరావు, నారాయణరావు తర్వాత చలపతిరావు అని చెప్పుకున్నాం కదా. అవును సార్. ఈ చలపతిరావుకి ఉయ్యూరు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఒక జాబ్ వచ్చింది. ఓకే, ఆయన ఒక్కడే విజయవాడ నుంచి అటు ఉద్యోగ జాబ్లు వెళ్ళటం. ఓకే, ఇంకో బ్రదర్కి ఆర్టీసీలో డ్రైవర్గా నారాయణరావుకి ఆయనకి ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం రావడం, వాళ్ళిద్దరు ఆ రూట్లో సెటిల్ అయిపోయారు. ఓకే, కోటేశ్వర గారు మరణించారు, ఇంక మిగిలింది రాధా రంగాలు. ఓకే సార్, ఆ కాలేజీ దగ్గర హోటల్లో ఆయుధాలను ఏర్పాటు చేశారన్నారు కదా, దాని మీద పోరాటం చేస్తే రాధా గారు సక్సెస్ అయ్యారా వాటిని అక్కడి నుంచి తరలించడంలో? కాలేజీ ఎంఎస్ఆర్ హోటల్ అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అడ్డా. ఓకే, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని కదిలించే అంత అంత పోటాపోటీగా ఏది కూడా ఆర్గనైజేషన్ లేదు. కేవలం ఎదిరించడానికి మాత్రం, ఎదుర్కోవటానికి మాత్రం ఎదుర్కోవటంలోనే రాజా గారి ప్రాణాలు పోయింది. ఓకే సార్, ఇది తర్వాత వస్తుంది. ఈ రాధా చలపతి కోటేశ్వర మరణించడంతో ఓకే ఈ రాధా అన్నయ్య నారాయణరావును చలపతి రాటు ఉద్యోగం వేస్తే వాళ్ళు ఏమిటంటూ రాధా గారు మెల్లిగా ఏంటంటే అప్పటి వరకు ఉన్న దుర్గాగ్రహారం నుంచి మారి ఓకే మన నవరంటే వెనకాల ఒక అడ్డాలోకి రావటం, అక్కడి నుంచి బందరోడ్డు బేస్గా ఉన్న రంగాగారి ఇల్లు ఉండేది కదా. ఓకే, అది రాధాగారు దాన్ని ఎదురుగా రంగా రాధా గారి ఇల్లు ఇల్లు తీసుకొని అక్కడ ఉంటాం. ఓకే, అక్కడి నుంచి ప్రవాహం స్టార్ట్ అయింది. సార్, ఇప్పుడు కోటేశ్వరరావు గారి మిత్రమండలం మొత్తం కూడా రాధా గారికి ఆ రోజున అండగా మళ్ళీ నిలిచిందంట. ఉంది, వాళ్ళంతా ఇంచుమించు అంతా డ్రైవర్సే. ఓకే, ఆ డ్రైవర్స్ అండగా నుంచున్నారు, అండగా ఉండి ప్రతిదానికి రాధా గారికి అండగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కోటేశ్వరరావు గారు చనిపోయిన తర్వాత సార్ నాయకత్వ లోపం అనేది స్పష్టంగా కనపడింది. ఈ గ్యాప్లో ఏది ఎస్ఆర్ఆర్ గారు యుఐ పెట్టే యుఐ పెట్టక ముందు కోటేశ్వర గారి మరణం ఈ టైం వరకు కొంత కోటేశ్వర గారి మరణం తర్వాత రాధా గారి కొద్ది నాయకత్వం అప్పుడు ఒక 8 మంది సార్ ఫ్రెండ్స్ కలిపి రాధా మిత్రమండలి పేరు మీద ఒక సంస్థను ప్రారంభించి రాధా గారికి అండగా దానికి దాంట్లో పవర్ స్టేషన్ కోటేశ్వరం అని, ఓకే, నానాజీ అని, తర్వాత నర్సి అని, భయ్యా అని రకరకాల పేర్లు వీళ్ళందరూ లబ్బిపేట శంకర్, తర్వాత పుల్లయ్య, ఓకే, వీళ్ళందరూ డిఫరెంట్ క్యాస్ట్లు. ఓకే సార్. ఆశ్చర్యం ఏంటంటే దీనికి ప్రధానంగా గొల్లపూడి మోహన్ రావు అండి రోడు సార్ మండలాగా మైలవరం ఎమ్మెల్యే చేసిన కోండి భాస్కర్ రావు తమ్ముడు. ఓకే, మండల ప్రెసిడెంట్, సమితి ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్నే చేశారు. ఈ మధ్యకాలంలో చనిపోయాడు. వీళ్ళందరూ ఒక టీమ్గా పనిచేసి రాధా గారికి అండగా ఉంటూ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇక్కడ
ఒక విషయం ఏంటంటే రాధా గారి మీద కమ్యూనిస్ట్ పార్టీలు మెల్లిమెల్లిగా దాడి పెంచి కోటేశ్వరరావు మరణం తర్వాత రాధాగారి మీద దాడులు పెంచడం, అనేక రకమైన కేసులు పెట్టడం, ఒక్కోసారి ఈ కేసుల్లో పోలీసు వీళ్ళని ఇక్కడి నుంచి వేరే వాళ్ళకి తీసుకెళ్ళిపోవటం. ఓకే సార్. అప్పుడు పోలీసు ఇంత నన్ను ఎలా ఉండే సార్ పోలీసు వ్యవస్థ అప్పుడు, అంటే పాజిటివ్గా ఉండేది? పోలీసు ఎవరు కొంత గౌరవ ప్రకారంగా ఉండేది. ఇష్యూ ఉంటేనే అన్యాయంగా కేసులు పెట్టడం, ఓకే, తప్పుడు కేసులు పెట్టడం, హింసించడం ఉద్దేశపూర్వకంగా టార్గెట్ అప్పుడప్పుడే కొద్దిగా ఓకే చేసి రాధా గారి మీద కేసులు పెట్టి నేను ఒకసారి అటు వేరవల్లి అండి, ఓకే, ఇంకోసారి గన్నవరం అని రకరకాల సీట్ల వేడిని డైవర్ట్ చేయడం ఓకే ట్రై చేస్తూ మెల్లిమెల్లిగా ఈ శివా సినిమా చూశారు కదా మీరు అందరూ. శివా సినిమా కింద ఈ రంగా గారి కుటుంబానికి సంబంధించి ఉందా సార్? నిజంగా కొంత దాంట్లో కొంత పార్ట్ ఉంది. సినిమా అంటే కొంత కల్పితం ఉంటుంది. ఓకే. అసలు పాయింట్ తీసుకుంటే దాన్ని కల్పితం చేసి తీస్తారు. అదేలే సార్, దాని చుట్టూ కథ అల్లుతారు, ఒక లీడ్ తీసుకొని ఒక పాయింట్. ఓకే. అంటూ రాధా గారు అనేవాడు శివ భక్తుడు. ఓకే. అమ్మవారి భక్తుడు. ప్రతి శుక్రవారం కనదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్ళాడు. కింద నుంచి ఘాట్ రోడ్లో నడుచుకుంటాడు. ఓకే సార్. అక్కడ ఆయన తిరిగే టైంలో కూడా, గుడికి వెళ్ళే టైంలో కూడా ఎక్కడ మనకు దొరకట్లేదు అని ఆ ఘాట్ రోడ్లో కూడా ప్రయత్నాలు జరిగిన రోజులు ఉన్నాయి. అలాగే ఈయనకి కండిషన్ బెయిల్ కేసుల్లో పడమటి ఇచ్చేవాడు ఎక్కువ. ఓకే సార్. ఆశ్చర్యం ఏంటంటే పడమట్లో ఈయన ఎవరిమైతే ఎవరి మీద అయితే ఉద్యమం చేస్తున్నాడు కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళందరూ అక్కడ ఈయనకి షెల్టర్కి ఉపయోగపడేవాడు. ఓకే. ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఇక్కడేమో కమ్యూనిస్ట్ పార్టీ మీద ఫైట్ చేసేవాడు సార్. కమ్యూనిస్ట్ పార్టీలో ఒక వర్గం రాధాకి షెల్టర్ ఇచ్చేవాడు చేసేవాడు. దాంట్లో ఎలమితుల నాగేశ్వరరావు గారు ఉన్నారు, మన మాజీ ఎమ్మెల్యే. ఓకే సార్. అంటే రవి వాళ్ళ ఫాదర్ ఫాదరు. అలాగా పెద్ద పెద్ద దుర్గమ్మ హాల్ సినిమా హాల్ ఓనరు, అలా పెద్ద పెద్ద వాళ్ళందరూ రాధా గారికి షెల్టర్కి అండగా నుంచి ఉండేవాడు. ఆ రంగా ఆయన అక్కడే ఎక్కువ కాలం ఉండి లోకల్ వాళ్ళందరికీ అందుబాటులో ఉండేవాడు. ఓకే. అప్పట్లో ఈ రాధా గారికి అనుబంధంగా విజయవాడలో ట్రేడ్ యూనియన్ మూమెంట్లో 1964 ఒక యూనియన్ స్టార్ట్ అయ్యి ఒక యూనియన్ సొసైటీ ఉండేది. ఓకే. రాధా గారి కంటే ముందు విజయవాడ ట్యాక్సీ డ్రైవర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకే. అది 64లో పెట్టారు. దాంట్లో అందరూ డ్రైవర్లు ఓనర్ చేసే సిస్టమ్, కోఆపరేటివ్ సిస్టంలో. ఓకే. ఆ సిస్టంలో ఆ అసోసియేషన్ కూడా రాధా గారికి అండగా ఉంచవడంతో రాధా గారి ఈ కోఆపరేటివ్ సిస్టంలో ఉపయోగించుకొని చాలామంది డ్రైవర్ని, ట్యాక్సీ డ్రైవర్స్ని ఓనర్స్గా చేయటం, అలాగే దాంట్లోనే కొంతమందిని సెలెక్ట్ చేసి బస్సులు కూడా ఇప్పించి ఆ బస్సుల్ని రూట్ పర్మిట్, విజయవాడ సిటీ బస్ రూట్ ఉండేది వీళ్ళకి. సిటీ బస్ రూట్ రావటం అంటే ఆ రోజుల్లో ఇవాళ కోటేశ్వర కింద లెక్క. ఓకే సార్. అలాంటి రూట్లు తెప్పేయటం. ఓకే. రాఘవ గారు అని, కోడిపోయిన రాఘవ గారు అని ఆయన ఈ రాధా గారికి రంగా గారికి కోటేశ్వరరావు గారు చనిపోయిన తర్వాత ఒక పెద్ద దిక్కుగా వ్యవహరించేవాడు. ఆయన ఎక్కువ మాట్లాడు, ఆయన మాట్లాడితే ఆ పని జరిగేది. అలా రాధా రంగాలకి అండగా ఉంటూ కార్మికుల శ్రేయస్సు కోసం ఇది చేయటం, ఇలా చెప్పుకోకపోతే రంగా గారి చరిత్ర
ముందు రాధాగారి చదివితే మనకి ఒక 4-5 వచ్చారు. ఇప్పటి వరకు కోటేశ్వరరావు గారి గురించి ఎవరికి తెలియదు సార్, చాలా మందికి. మీరు చెప్పేదాకా కూడా అసలు రంగాగారితో రాధాగారితోనే స్టార్ట్ అయ్యింది ఈ ఉద్యమం అనేటటువంటిది, పేదల హక్కు పట్ల ఏదైతే ఒక మంచి భావంతో అండదండలుగా ఉంటూ వచ్చినటువంటి ప్రజా జీవితం వీళ్ళ నుంచే స్టార్ట్ అయింది అనుకుంటారు అందరు. థ్యాంక్ యూ సార్ గాల సుబ్రహ్మణ్యం గారు. ఇది ఏదైతే వంగవీటి రంగాగారికి సంబంధించి, మోహన్ రంగాగారికి సంబంధించి తెలియని నిజాలు ప్రస్తుతం ఏదైతే తెరపైన ఉన్నటువంటివి ఆయన ప్రజా జీవితానికి సంబంధించి, ఆయన పొలిటికల్ లైఫ్కు సంబంధించి మాత్రమే తెలుసు. అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఆయన పుట్టుక, ఆయన పెరిగినటువంటి జీవితం, ఆయనకి అండదండగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయనకు స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళు, ఆయనకు ఉద్యమమైనటువంటిది నేర్పినటువంటి వ్యక్తులు ఎవరు అంటే కనుక సీతారామయ్య గారి కుమారుల్లో పెద్దవాడైనటువంటి కోటేశ్వరరావు గారితోనే విజయవాడకు, కృష్ణా జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమ స్ఫూర్తి అనేటటువంటిది, పేదల పక్షాన నిలబడి పోరాడేటటువంటి పోరాట పటిమ అనేటటువంటి స్టార్ట్ అయింది కోటేశ్వరరావు గారి ద్వారా, గాల సుబ్రహ్మణ్యం గారి ద్వారా. ఈ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మరికొన్ని విషయాల కోసం ఎపిసోడ్ 2లో మళ్ళీ తెలుసుకుందాం. మరికొన్ని విషయాల్ని సిద్ధంగా ఉండండి.